నమస్తే, వెల్కమ్ టు డిఎన్ 5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాంద్రపేటలోని గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు బట్టా మోహన్రావు ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం. ప్రకాశం జిల్లా చీరాల 7వ వార్డులో రెండో రోజు కూడా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. ప్రకాశం జిల్లా పాత చీరాలలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం అష్టమ వార్షికోత్సవం. ప్రకాశం జిల్లా చీరాల నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా వ్యాస రచన పోటీలు. ప్రకాశం జిల్లా చీరాల సంఘం థియేటర్ ఎదురు వీధిలో మురుగునీటి దుర్గంధంతో జనానికి అవస్థలు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాంద్రపేటలోని గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు బట్టా మోహన్రావు పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఆచార్యులు కట్టా నాగేశ్వరి భాస్కర్ మాట్లాడుతూ తాను కూడా ఇదే గ్రామంలో విద్యను అభ్యసించానన్నారు. తాను చదువుకునే రోజుల్లో మహిళలను హైస్కూల్ విద్యతోనే ముగించేవారని, అందుకు విరుద్ధంగా తమ అమ్మా నాన్న మాత్రం తనను బాగా చదివించారన్నారు. ఈ రోజు తమ తమ్ముడు మోహన్రావు ఇలాంటి సేవా కార్యక్రమాలకు తనను ఆహ్వానించి తన చేతుల మీదుగా అన్నదానం చేయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కట్టారాజ్, వినయ్ కుమార్, మణికంఠ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల 7వ వార్డులో రెండో రోజు కూడా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వైసీపీ ఇన్ఛార్జి పేర్ని నాని మాట్లాడుతూ శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ యువ నాయకులు కణం వెంకటేష్ బాబు సూచనల మేరకు గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వార్డులో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెప్పారు. గతంలో పింఛన్ తీసుకోవడం కోసం గంటల కొద్దీ వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. వాలంటీర్లు ఇంటికి తెచ్చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఇయర్ లో స్తంభం ఉంది, ఇక్కడ ఐదు ఇల్లే కదా. ఈ ఐదు ఇల్లే కాకుండా అక్కడ పక్కన స్తంభం ఉంది, ఇక్కడ స్తంభం ఉంది కాబట్టి ఇంటి దగ్గర తీరు. అందుకే కమిషనర్తో మాట్లాడతాను. కాకపోతే మీరు ఉండేదంటే చెట్లు కొట్టించమని అడిగారు కాబట్టి ఖచ్చితంగా కమిషనర్తో మాట్లాడి పెట్టుకుని చెట్లు కొట్టించేస్తాం. కదా, మీరు కూడా ఏమైనా ప్లేస్ ని మాత్రం సాయంత్రానికి మీరు అవి ఇబ్బంది లేదు. ఒకసారి వచ్చి అడిగినా కానీ క్లీన్ చేస్తున్నారు అని చెప్పి నేను ఇక్కడ తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగా, వాళ్ళు వచ్చి అడిగినా మేమే చెప్పలేదు, మేము మీరు చేయిపోయినా కానీ మళ్ళీ మీ ఉద్యోగాలు బాగా చీరాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కరణ వెంకటేశ్వర బాబు సూచనల మేరకు ఈరోజు 7వ వార్డులో బయటచ్చు జరిగింది. మరి మేము వెళ్ళి గడప గడపకు వెళ్ళి వాళ్ళకి సమస్యలు ఉన్నాయని అడిగినప్పుడు చాలా వరకు దాదాపుగా అందరూ సానుకూలంగా స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని చెప్పారు. ఎందుకంటే మరి ఫెన్షన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉదయాన వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫెన్షన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన మహోత్సవమైన కార్యక్రమం. గతంలో ఫెన్షన్ తీసుకోవడానికి గంటల గంటల వెయిట్ చేసి మరి అక్కడ నిలబడి ఆ క్యూలో ఉన్న సందర్భాలు చూసాము. అట్లాంటిది ఏం లేకుండా మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము తెలుసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మేము పెద్ద విజిట్ చేసిన ఏరియాస్లో రెడ్డిపాలెం కానివ్వండి, హై స్కూల్ వైపు కానివ్వండి, సాయి స్కూల్ వైపు కానివ్వండి, మరి వాటర్ రోడ్డు కానివ్వండి, చాలా సంక్షేమ పథకాల విషయంలో వాలంటీర్స్ ఎంత వర్క్ చేస్తున్నారో, అదేవిధంగా వాళ్ళ సెక్రటరీస్ కానీ వివిధ విభాగాల అధికారులు కానీ వాళ్ళకి ఎంతో అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థను పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే నాడు నేడులో భాగంగా ఒకప్పుడు ఈ స్కూలు చాలా చెప్తాను కూడా వీలు లేకుండా మూతపడే దశలో ఉన్న టైంలో మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ పెట్టారో
మేడం గారు ఎంఎస్ మేడం గారు ప్రశాంతి మేడం గారు ఇట్లా ఎంతమంది అయితే ఇట్లా ఉద్యోగస్తులు అపాయింట్ చేశారు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సంబంధించిన సచివాలయాల్లో చాలా దగ్గరుండి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని ఏదైతే పిల్లలకు నీడ్ ఉందో మరి గార్డెన్తో సహా ప్రతి ఒక్కటి ఆ స్కూల్ ప్రాంగణాన్ని ఉన్నతమైన స్కూల్స్కి ధీటుగా ఈ స్కూల్స్ని తయారు చేసినందుకు మరి జగన్ మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి గడప గడప వైఎస్ఆర్ ప్రోగ్రామ్ మరి రేపు చివరి రోజు కనుక రేపు కూడా వైఎస్ఆర్ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం మాకు తెలిసి అయితే జగన్ మోహన్ గారి ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాకు ప్రజలు చెప్పారు ధన్యవాదాలు ప్రకాశం జిల్లా పాతచీరాలలో వేయించేసి ఉన్న శ్రీ హనుమంతు సమేత సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం అష్టమ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామి వారిని దర్శించుకున్నారు आंजनेयाय इदं नमः अनादि आम लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री सीताराम वारी होम मुगिसिंदि ఈ హోమ ప్రసాదంలో నమస్కారం చేయండి ఆ భగవంతుడు మన వెంకటగిరి గ్రామాన్ని పాపచీరాల గ్రామాన్ని అలానే ఇక్కడున్నటువంటి ప్రజల్ని పాడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శివగా లక్ష్మీదేవి నారాయణమూర్తి హోమం చేసుకొని జై శ్రీరామ్ అలానే రామ రామానుగ్రహం చేత మన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా చీరాల నర్సింగ్ కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థులకు క్షయవ్యాధి నివారణ అంశంపై కళాశాల ప్రిన్సిపల్ ప్రేమసాగర్ వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుజాత ఎస్టీఎల్ ఎస్టీ నాగేంద్రబాబు ఎస్టీ ఎస్పీ వర్షధార టీబీహెచ్వీకే శ్రీలక్ష్మి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు टीवी रेडिकेट होना ओके ऐसा होना है तो आपका सही शुरू क्या है ओके सम पॉइंट सार भी बोला रहा सर है ना फॉर एवरी थ्री मिनट्स टू पर्सन आर डाइंग फॉर एवरी थ्री मिनट्स टू पर्सन आर डाइंग ओके बिकॉज ऑफ दिस टीवी दिस इज मच डेंजरस అలా అన్నాయి టీవీ ఎయిడ్స్ ఇస్ అబౌట్ డేంజర్స్ ఓకే సో కోవిడ్ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కు టీవీ అనేక చాలా ఛాన్సెస్ ఎయిడ్స్ పేషెంట్స్కు చాలా ఛాన్సెస్ అయినా ఇమ్యూనేషన్ కమ్ అయితే బి ఛాన్సెస్ అయ్యి టీవీ అనేక అయినా అండ్ సో టీవీ అనేకరే ఆఫ్ క్యా ఐడియా హై ఆఫ్ క్యా పాయింట్స్ లేకుండా అయితే లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ ఇలానే రాయమంటారు లేదు ప్రకాశం జిల్లా చీరాల సంఘం థియేటర్ ఎదురు వీధిలో మురుగునీటి దుర్గంధంతో జనం ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి మురుగునీటి కాలువకు చెత్త అడ్డుపడడంతో వెళ్లే దారి లేక రోడ్డుపై పారుతోంది మురుగునీటికి తోడు పశువుల వ్యర్థాలతో దుర్గంధంగా మారింది రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతుంటే చీరాల పట్టణంలో మాత్రం ఇలాంటి దృశ్యాలు సాధారణమయ్యాయి ఎవరి దుకాణం ఎదురు వాళ్లే శుభ్రం చేసుకునే పరిస్థితి ఏర్పడింది మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు ఆ వీధిలో దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు जी
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాంద్రపేటలోని గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు బట్టా మోహన్రావు ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం. ప్రకాశం జిల్లా చీరాల 7వ వార్డులో రెండో రోజు కూడా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. ప్రకాశం జిల్లా పాత చీరాలలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం అష్టమ వార్షికోత్సవం. ప్రకాశం జిల్లా చీరాల నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా వ్యాస రచన పోటీలు. ప్రకాశం జిల్లా చీరాల సంఘం థియేటర్ ఎదురు వీధిలో మురుగునీటి దుర్గంధంతో జనానికి అవస్థలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.